హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పొంగడాలని బియ్యం నానబెట్టి పిండి వేయించుకొని చేసుకునే ఆ కష్టమైన ప్రాసెస్ కాకుండా సింపుల్గా అప్పటికప్పుడే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పొంగడాల కోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. అలానే సేమ్ క్వాంటిటీలో 2 గ్లాసుల మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొక 1/2 గ్లాస్ పంచదారని వేసుకోవచ్చు. అలానే రుచి కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ రకంగా కలుపుకోవాలి. ఇందులో వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు రోజుల్లో అయితే పొంగడాలు తినాలంటే బియ్యాన్ని నానబెట్టుకొని పిండి పట్టించుకొని అప్పుడు చేసుకునేవారమే. అది చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా ఇలా సింపుల్ పద్ధతిలో ఇప్పుడు పొంగడాలను చేసుకోవచ్చు. ఈ పొంగడాలు అయితే బియ్యం పిండి పొంగడాలలా బాగుండవేమో అని అనుకోవద్దు, ఎందుకంటే ఇవి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. పిండి వంటలు చేయడం రాని వారు కూడా ఈజీగా ఈ పొంగడాలని వేసేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మరీ ముద్దలా కాకుండా, అలానే మరీ వాటర్లా కాకుండా వీడియోలో చూపించినట్లు కలుపుకొని 1/2 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. 1/2 గంట తరువాత ఈ మిశ్రమంలోనికి ముందుగా పొడి చేసి ఉంచుకున్న యాలకుల పొడిని, అలానే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకొని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఈ మిశ్రమం ముద్దగా అయినట్లయితే ఇందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే అలా ఉంచేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ముద్దగా అయ్యింది కాబట్టి కొంచెం నీళ్ళని వేసుకుంటున్నాను. వేసుకొని మరలా అంతటిని కలుపుకుంటున్నాను. ఈ పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత గరిటెతో వేసుకున్నప్పుడు అది సులువుగా జారేటట్లు ఉండాలి. ఇప్పుడు పొంగడాలు వేసుకుందాం. పొంగడాల కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత గరిటెతో ఈ పిండిని తీసుకొని ఈ రకంగా వేసుకోవాలి. ఒకే చోట అలా ముద్దలా వేయాలి. చూసారా, పిండి వేసిన వెంటనే పొంగడం అనేది పూరిలా పొంగుతుంది. ఇలా పొంగితే మనం కలుపుకున్న పిండి బాగా కలుపుకున్నట్టు. అలానే ఇలా పొంగితేనే పొంగడాలు టేస్టీగా ఉంటాయి. ఇంకా కళాయిలో ఖాళీ ఉంది కాబట్టి మిగిలిన ఖాళీలో కూడా పొంగడాలను వేసుకోవచ్చు. ఇక్కడ మరలా ఈ ఖాళీలో నేను పొంగడాలు వేసుకుంటున్నాను. ఇలా గరిటెతో ముద్ద ముద్దగా మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా 2 వైపులా తిప్పుకుంటూ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పొంగడాలని తీసుకోవాలి.
ఈ రకంగా పొంగడాలన్నింటినీ వేసుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడే పిండ్లు కలుపుకొని చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పొంగడాలు రెడీ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.